నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు, ఆయన విజ్ఞప్తి మేరకు అని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మా డీజీపీ గారు, మరి మా డిఐజీ గారు, మరి మా ఎస్పీ గారు ఈ జనతా కర్ఫ్యూను బయలుదేరే విధంగా పాటించాల్సిన విషయాన్ని వాళ్ళకి కరోనా వైరస్ గురించి అవేర్నెస్ గురించి తీసుకున్న జాగ్రత్తలు తెలియజేయాలని పోలీస్ శాఖ తరఫున మేము చెప్పుకుంటూ ఆటో పెట్టుకొని ఈ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరూ పద్ధతులు పాటించి ఓ 14 రోజులు కూడా ఇంట్లోకి, ఇంటి నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా దగ్గు పడిశము ఉన్న వాళ్ళు సంబంధిత దగ్గర అందుబాటులో డాక్టర్ చెకప్ చేసుకోవాలి. అదేవిధంగా ఏమాత్రము చిన్న అవలక్ష్యాలు ఉన్నా కానీ ఇంట్లోంచి బయటకు రాకుండా 14 డేస్ స్వచ్ఛందంగా ఇంట్లో ఉండాలని చెప్పేసి అని మా పోలీస్ శాఖ తరఫున అందరినీ కోరుకుంటున్నాము. రైలందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా జనాలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి ఈ కరోనా వైరస్ని మన దేశంలో ఎవరికి కూడా అంటుకోకుండా ప్రాణ దూర విలంగా మనం వెళ్ళిపోయే విధంగా, ఎవరికి సోకకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా కొన్ని పద్ధతులు పాటించి శుభ్రత పరిశుభ్రత భాగంగా మనం గతంలో చెప్పుకున్నట్టు విధంగానే ప్రతి ఒక్కరు కూడా గంటకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడము, మరి మన యొక్క చేతుల్ని ముక్కులకి మూతికి తుడుచుకోకుండా ఉండడము, కళ్ళు తుడుచుకోకుండా ఉండడము వంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తూ పరిశుభ్రతను పాటించండి. ఇంట్లో బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంటి లోపల బయటనే మనం ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా చేతులు కడుక్కోవాలి సబ్బుతోటి. మరి సూచనలు పాటించండి, డాక్టర్ సలహాలు పాటించండి. ఏదైనా చిన్న అనుమానం వచ్చినా కానీ డాక్టర్ దగ్గర చికిత్స చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.